మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. ఈరోజు సెల్ ఫోన్ల విక్రయ నేతగా పేరు ప్రముఖ వ్యక్తులు తెలుసుకోబోతున్నాం. గత 20 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో సెల్ ఫోన్ పార్టీని ఓపెన్ చేసి అంచెలంచెలు ఓపెన్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వాళ్ళ యొక్క మొబైల్ షోరూమ్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఆయన ప్రజలకు నమ్మకాల షోరూమ్ ముందుకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనతో మనం మాట్లాడడం ఆయన మరెవరు కాదు, తిరుపతికి సుపరిచితమైనటువంటి ఆయన మొబైల్స్ అధినేతమైనటువంటి ఏపీ గారు. నమస్తే సార్. నాయుడు మొబైల్స్ అంటే ఒక బ్రాండ్ నేమ్ ప్రజల్లో ఉంది. ఇప్పటికీ ఒక్కటి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు బ్రాంచెస్ ని మీరు ఓపెన్ చేయడం, ఇంకా మీరు రాష్ట్రంలో అనేక చోట్ల పెట్టే యోచనలో ఉన్నారని మేము కొంతమంది శ్రేయోగులు తెలుసుకున్నాము. మీరు ఇంకా మీ బిజినెస్ ఎలా ముందుకు తీసుకుంటారు సార్? ఖచ్చితంగా సార్, మన రాష్ట్రం మొత్తం నాయుడు మొబైల్స్ ని వ్యాప్తి చెందేదాని కోసం మనం షాపులు పెట్టేదాని కోసం మనం ఆలోచన ఉంది. ఇదే విధంగా నాకు అందరూ సహకరించి మన కస్టమర్స్ అందరూ కస్టమర్ పేరు చూడడం వల్ల మనం రాష్ట్రం అంతా కూడా మున్ముందు బ్రాంచ్లను నేను నాయుడు మొబైల్స్ పెడదలుచుకున్నాను. సార్, మీరు మొదటగా తిరుపతిలోనే బ్రాంచ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా హస్తీకాళహస్తి నగరి ఆ తర్వాత మదనపల్లి ఇట్లా పలు ప్రాంతాలకు విస్తరించింది. ఈ సందర్భంగా మీరు ఇంత అభివృద్ధి చెందడానికి కారణము అది మాకు మీరు చెప్తే మా ప్రేక్షణ. మన నాయుడు మొబైల్స్ 2005లో స్థాపించాము. మనకి ప్రజలు మనకు ధర తక్కువ అంటే కేవలం నాయుడు మొబైల్స్ నాన్నతో మనం ముందుకెళ్తున్నాము. కస్టమర్కి నచ్చే మెచ్చే ధరల్లో కూడా మనం అందించాం కాబట్టి మనకి ప్రతి ఒక్క ప్రజలందరూ సహకరించినారు. కస్టమర్స్ అందరూ మనం సహకరించి మన బిజినెస్ ఇంకా మిగతా ఏరియాలో కూడా పెట్టి జిల్లా మండలం పెట్టి అందరికి మరిన్ని సేవలు దీంతో మనం స్థాపించడం జరిగింది. ఇది మన వ్యాపారం కూడా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు 4G నుంచి 5G వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మోడల్స్, లేటెస్ట్ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి ఇంకా కూడా బ్రాంచ్ నేను ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మంచి సేవలు అందిస్తామని నా యొక్క తపన.